అఘోరా ఋషిపీఠ పీఠాధీశ్వర్ అరవింద్ అఘోరీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పునర్జన్మలకు సంబంధించిన విషయాల మీద వారిని అడిగి అనేక వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్, రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, వైజాగ్లో ఇద్దరు పిల్లలు 2019 సెప్టెంబర్ 15వ తారీఖున ఒక బోటు ప్రమాదంలో చనిపోయి తిరిగి మళ్ళా అదే పిల్లలు అదే తల్లిదండ్రులకు 2021 అంటే ఇదే సంవత్సరం మొన్న సెప్టెంబర్ 15న అదే సమయానికి అదే రోజు అదే సమయానికి పుట్టారు అని చెప్తున్నారు. సో ఇక్కడ పునర్జన్మల్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది అని కొంతమంది వాదిస్తున్నారు, కొంతమంది అలాంటిది ఏమీ ఉండదంటున్నారు. అందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తి స్వామివారితోటి డైరెక్ట్గా స్వామితోటి దేవుళ్లతోటి కనెక్షన్లు ఉండే అఘోరీ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడుగుదాము, వారు ఏమంటారో చూద్దాం. నమస్తే అండి గురువు గారు. అసలు పునర్జన్మలు అనేవి ఉన్నాయా? నిజంగానే చనిపోయిన వ్యక్తులు తిరిగి జన్మించటం అనేది జరుగుతుందా? జరుగుతుందమ్మా. ఇది ఎలాంటిదంటే జన్మ పునర్జన్మ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే, ఉదాహరణకి మనం ఆఫీస్లో ఈరోజు డ్యూటీ ముగించుకున్నాం, కొంతవరకు ఒక పని పూర్తి చేశాం, కొంతవరకు ఒక పని పూర్తి చేశాం, మళ్ళీ రేపొద్దున డ్యూటీకి రాగానే ఏం చేస్తాము? ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడి నుంచే కదా మనం పని మొదలు పెడతాం. అంతే సార్. అట్ ది సేమ్ వైస్ వెర్సా జన్మ పునర్జన్మ అనేది ఉంది. ఇది ఏమిటంటే జననానంతర ప్రయాణం మరణం వరకు ఉంటుంది, అదే జీవితం. మరణానంతర ప్రయాణం జననం వరకు ఉంటుంది, అది పునర్జన్మ కోసం చేసేటువంటి ప్రయాణం. ఇక్కడ ఆత్మ సత్యము, శరీరం సత్యం కాదు, ఇది ఖచ్చితం. ఆత్మ సత్యమైనప్పుడు ఆత్మ తన తాలూకు డ్యూటీ అది నిర్వహిస్తుంది. అందులో భాగంగానే జన్మించినటువంటి ఆత్మ శరీరం మరణించే సమయానికి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శరీరాన్ని విడిచిపోయినటువంటి ఆ ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి అనువైనటువంటి శరీరం లభించేంత వరకు ఆ యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. దాన్నే మరణానంతర ప్రయాణం అని అంటారు. అలాంటి ఆ పరిస్థితుల్లోనే ఆ చనిపోయినటువంటి పిల్లల ఇద్దరు ఆత్మలు మళ్ళీ వారి తాలూకు తల్లిదండ్రులకే సంతానంగా కలగటంలో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే దీన్ని హేతువాదులు, నాస్తికవాదులు, మేధావులు, అతి మేధావులు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, సైన్స్ని సమర్థించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే దీన్ని ఒక మూఢ విశ్వాసం, మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. కానీ అది నిజమేనమ్మా, అది నిజమే నిజమే నిజమే. ఇది నేను ఎలా చెప్తానంటే ఆ పిల్లల తలకు ఇది న్యూస్ నేను చూస్తే నాకు అర్థమైంది. ఆ తల్లి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ పిల్లలు ఒక పడవ ప్రయాణంలో ఇద్దరు మరణించారు. ఆ మరణించిన తర్వాత అప్పటికే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఆ తల్లి మళ్ళీ రికార్నలైజేషన్ ఆపరేషన్ అనేది చేయించుకుంది. అలా చేయించుకున్న తర్వాత ఈ భార్యాభర్తలు సంగమించే సమయంలో ఆ చనిపోయినటువంటి పిల్లల తాలూకు రూపురేఖలు, వాళ్ళ తాలూకు ఆత్మల్ని ఆవాహన చేస్తూ సంగమించినట్లయితే ఇది సాధ్యమవుతుంది. ఇది సైన్స్కు మించినటువంటిది, ఎవరికీ అర్థం కానటువంటిది. కాబట్టి జన్మ పునర్జన్మల తాలూకు ప్రయాణం అన్నది ఖచ్చితంగా ఉంది ఉంది ఉంది. మీ స్వీయ అనుభవంలో కూడా అలాంటివి ఏమన్నా గమనించారా గురుగారు? ఉన్నాయమ్మా. మాకు యాక్చువల్గా చెప్పాలంటే 5 రకాల దశలు ఉంటాయి. ఫస్ట్ మేము రుచిని జయిస్తాం. రుచిని జయిస్తామంటే మాకు ఉప్పు, కారమ, పులుప ఇలాంటివి ఏమి ఉండవు. ఏది తిన్నా కానీ నాలుగు ఏమీ రుచి తగలదు, దాన్ని రుచిని జయించడం అంటారు. ఆ తర్వాత ఆకలి దప్పికలు. ఆకలి దప్పికలు అంటే మంచినీళ్ళు ఉంటేనే తాగాలి, లేకపోతే తాగలేము. ఆహారం ఉంటేనే తినాలి, లేకపోతే తినలేము కదా. అలాంటి పరిస్థితుల్లో మేము సాధనల క్రమంలో కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా తినకుండా ఉండినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా మేము ఉంటూనే ఉన్నాము. రైట్నం అని అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు ఇది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఐఎమ్ లివింగ్ అలోన్. నాకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలు వేరు, నా జీవితాలు వేరు. కాబట్టి నేను ఎలోన్గా ఉంటూ ఉంటాను. నేను ఆ ఎలోన్గా ఉంటూ ఉండేవాడు
అన్నం వండి పెట్టేటువంటి దిక్కు లేక ఇప్పటికి 3 నెలల నుంచి నేను అన్నం తింటలే అన్నం తినక 3 నెలలు తినక 3 నెలలు అయ్యింది మరి నాకు ఏమీ ఓపిక తగ్గిపోయింది ఏమ శక్తి తగ్గిపోయింది మీరు కావాలంటే ఏ డాక్టర్ ద్వారా అయినా గానీ నన్ను అన్ని రకాల టెస్టులు చేయించొచ్చు నాకు బాగా తెలుసు 18 ఏళ్ళు సుమారుగా ఇప్పటికి తలనొప్పి అంటే నాకు తెలియదు జలుబు అంటే నాకు తెలియదు జ్వరం అంటే నాకు తెలియదు నో బీపీ నో షుగర్ నో టీబీ నో క్యాన్సర్ నో సార్స్ నో ఎయిడ్స్ నో కోవిడ్ అంటే ప్రపంచంలో ఉండే రోగాల తలకు లిస్ట్ అంతా కూడా నేను ఆల్మోస్ట్ చదివినట్టే నాకు ఏ రోగం లేదు ఇంతటి గొప్ప ఆరోగ్యవంతమైన శరీరం నాది ఈ యొక్క స్థితి ఎలా వచ్చింది అంటే శరీర సాధన చేయడం ద్వారా వస్తుంది శరీర సాధన అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎండాకాలం ఉంది ఆ ఎండాకాలం ఎంతటి ఎండ కాసినా సరే మేము ఎంత తిరిగినా మాకు ఈ వడదెబ్బ తగలడం కానీ అలాంటివి ఏమి ఉండవు అదేవిధంగా శీతాకాలం ఎంతటి చలి ఉన్నా కూడా మాకు చలి అనేది ఉండదు వర్షంలో దొన్నపోతు మాదిరిగా ఎంత తడుచుకుంటూ తిరిగినా మాకు జలుబు కూడా చేయదు ఇది శరీర సాధన ద్వారా మేము శరీరాన్ని గెలిచినట్టు ఇకపోతే మనస్సు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు నిద్రలో సైతం అదే భగవత్ చింతన అదే భగవన్ నామస్మరణ అదే ఆలోచనలు లోక కళ్యాణము హిందువులందరూ ఏకం కావాలి అది ఒక రకమైన ట్రాన్స్లో మేము జీవిస్తాం సో అక్కడ మనసును కూడా మేము జయించినట్టే దాని తర్వాత ఆత్మ సాధన అంటారు ఆత్మ సాధన అన్నదే ఇందాక మీరు అడిగారే ఈ జన్మ పునర్జన్మల వ్యవహారాల గురించి ఆ లెక్కలో అనుకుంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను కాకపోతే ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కానీ వింటున్న మీరు కానీ సార్ ఇంకెవరైనా కానీ ఎన్ని రకాలుగా అనుకున్నా ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్ ఎల్స్ నాకు తెలిసి నేను ఆత్మ సాధన చేసిన సందర్భంగా నాకు తెలుసుకున్నది నన్ను నేను తెలుసుకున్నది నేను నందీశ్వరుడు కైలాసంలో నందీశ్వరుడు అంటారు కదా ఆ నందీశ్వరుడిని ఆ తర్వాత మొట్టమొదటి జన్మ నాది కర్ణాటకలో బసవన్న దాని తర్వాత నేను కూడా ఒక అమాయకుడు అయినటువంటి ఒక దక్షిణాది వ్యక్తే ఆ రోజుల్లో అంటే ఏంటి ఆ రెండో జన్మ జరిగిన రోజుల్లో సంగతి నేను చెప్పేది ఒక అఘోరాని కలిసి ఆయనతో కలిసి నేను కాశీకి వెళ్ళిపోయాను ఆ కాశీలో ఇప్పటికే ఆ గుడి ఉంది తారామతి మందిర్ అంటారు ఆ తారామతి మందిర్లో ఆ సమయంలో అప్పట్లో ఆయన ఏమనుకుని ఏం చేశారో కానీ నన్ను నరబలి చేశారు అది రెండో జన్మ ఆయన ఏం సాధించాడో ఏం సంపాదించాడో నాకు తెలీదు నేనైతే మాత్రము అఘోరాలందరికీ ప్రత్యక్ష దైవం అయినటువంటి బాబా కినరామ్జీ ఆ యొక్క జన్మను నేను సాధించాను ఇప్పటికి వెళ్ళి మీరు కావాలంటే చూడొచ్చు ఈవెన్ గూగుల్లో కూడా మీకు కనబడుతుంది బాబా కినరామ్జీ తాలూకు ఫేస్ కట్టు నా ఫేస్ కట్టు రెండు ఒకే విధమైన పోలికలతో ఉంటుంది బసవన్న తాలూకు ఫేస్ కట్టు నా ఫేస్ కట్టు రెండు ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు జరుగుతోంది నాలుగో జన్మ అరవింద అఘోరి మరి ఈ నాలుగు జన్మల తాలూకు అనుభూతిని నేను పొందినవాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను దీన్ని నాస్తికులు కావచ్చు ఇంకొక సైంటిస్టులు కావచ్చు సైన్స్ మద్దతుదారులు కావచ్చు ఎవరైనా కానీ ఏమైనా అనుకుంటే నేనేం చేయలేను ఇదంతా ఏంటి అనుభవిస్తే అర్థమవుతుందమ్మా అంతేగాని ఏదో అనుకుంటే ఏది అర్థం కాదు సింపుల్ చెప్పాలంటే కరెంట్ ఉంది కరెంట్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది ముట్టుకోకుండా చూస్తే ఏం కనబడుతుంది సేమ్